ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? అనుదిన మూవీస్ కు చెంతక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధాన్ని కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను. అట్టి కృపలో దేవాతి దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. ఈనాటి అంశము ఏమనగా ఓదార్పు. మనకి ఓదార్పు అనేది దేవుని నుంచి కలుగుతుంది. సహజంగా మనుషులకు ఎన్నో విషయాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో మనం బాధలు కూడా పడుతూ ఉంటాం. అయితే ఈ సహజమైన బాధలు, ఈ ఇబ్బందులు, ఇరుకులలో మనకి ఓదార్పు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఎందుకంటే మన దేవుడు మహోన్నతుడు, ఆ గొప్ప ఆతిథ్యము కలిగిన వాడు, ప్రాతిపత్యం కలిగిన వాడు, సమస్త సర్వవాళ్ళని నడిపిస్తున్న గొప్ప శక్తి. కాబట్టి మనకి ఓదార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. ఎందుకంటే మన దేవునికి తెలుసు ఎవరికి ఎట్లాంటి ఓదార్పునిస్తే వారు ఎట్లా ఓదార్చబడతారు అని. ఎందుకంటే చాలామంది మనుషులు ఓదార్పు కొరకు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. కొంతమంది బంధువుల ద్వారా ఓదార్పు వస్తుంది అనుకుంటారు, కొంతమంది స్నేహితులు, కొంతమంది ఆప్తుల ద్వారా. కానీ దేవుడిచ్చే ఓదార్పు ఒకసారి కనుక మనం రుచి చూసినట్లయితే మనం ఎన్నడూ మరువక దీర్ఘశాంతము కలిగి ఆనందముతో మన జీవితాలను ముందుకు సాగుతాం. ఎందుకంటే అటువంటి గొప్ప ఓదార్పును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇరుకులైనా, ఎటువంటి ఇబ్బందులైనా మీరు ఒకసారి యోబును జ్ఞాపకం చేసుకోండి. యోబుకి ఎంత అద్భుతమైన ఓదార్పును దేవుడిచ్చాడు. అలాగే మనం కూడా నిరీక్షణ కలిగి నమ్మకంగా కనుక దేవుళ్ళు మొలగలిగినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఓదార్పును దేవుడు మనకి ఇస్తాడు. అట్టి కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్. బై బై.